हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। सो ई रोज अयिते मीरु एंतगानो वेट चेस्तुन्न थर्ड फेज फर् पारामेडिकल कोर्स अयिते रिलीज चेशारु। सो थर्ड फेज कूडा वच्चेसिंदी यूनिवर्सिटी वेबसाइट की वेल्लगाने ऐज यूजुअल गा मीकु इलाने ओपन अवुतुंदी। सो चूडंडी मीकु अनिपिस्तुंदी कदा पैन। सो अला क्लिक चेयगाने मीकु नेनु ओवरऑल गा डीटेल्स अयिते चेप्तानु, पीडीएफ अंता चदिवि चेप्पालंटे काकुंडा ओवरऑल गा एंटि अनेदि चेप्तानु। फस्ट आफ् आल ई रोजु मार्निंग 9:00 नुंचि 11th जून మధ్యాహ్నం 2 వరకు అయితే టైం ఉంది, అర్థమైంది కదా? ఈరోజు అనగా జూన్ 9 నుంచి జూన్ 11 మధ్యాహ్నం 2 వరకు టైం ఉంది మీరైతే పెట్టుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి। ఇదే థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్, ఇంకా ఫేజెస్ అయితే ఉండదు, ఇదే లాస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్। సో చూడండి, బీపీటీ అండ్ అదర్ పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి, లైక్ అనెస్థీషియా కానీ, ఇమాజింగ్ టెక్నాలజీ కానీ, ఎంఎల్టీ, నర్సింగ్ అన్ని కోర్సెస్ కూడా ఇదే థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్। సో చూడండి, రేపు టైం ఉంది మీకు, ఎల్లుండి 2 వరకు అయితే టైం ఉంది। అండ్ నెక్స్ట్ అపోలో చిత్తూరు యూనివర్సిటీ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా। అండ్ ఆల్సో మీరు ఇంకా క్లారిటీగా చూడడానికి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యూనివర్సిటీ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా యాజ్ యూజువల్గా ఎలా చూపిస్తున్నానో అలానే ఓపెన్ అవుతుంది। సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, అర్థమైంది కదా? ఈ థర్డ్ ఫేజ్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో ఎవరు సీట్స్ ఫిల్ అవ్వకుండా ఉన్నవి, అండ్ నెక్స్ట్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి కూడా జాయిన్ అవ్వకుండా ఉన్నవి అలాంటి సీట్స్ అన్నీ కూడా థర్డ్ ఫేజ్లో అయితే వేస్తారు। సో అర్థమైంది కదా ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ కింద అపోలో యూనివర్సిటీ అనెక్సిర్ కనిపిస్తుంది కదా, ఇది యూజీ సీట్స్ అన్నీ, ఏ కోర్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్గా కనిపిస్తుంది। మీరు ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి। సో థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ అయితే ఇదే, ఇంకా మళ్ళీ ఏమీ ఉండదు। ఎవరైనా ఇప్పటిదాకా వెయిట్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పెట్టేసుకోండి, ఫైనల్ ఫేజ్ కాబట్టి। సో ఇది వాళ్ళది వీడియో, కొంచెం వీడియో లేట్ అయింది, మీరైతే యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేసుకుని ఆల్రెడీ చూసారనుకుంటున్నాను నేనైతే। ఇంక ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి। కొంతమంది అయితే ఓన్లీ ప్రైవేటే పెట్టుకుంటారు, లేదా 2-3 కాలేజీలు పెట్టుకుంటారు। సో అలా అయితే ఎవరు పెట్టుకోవద్దు, ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి। సో ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే మీకు నష్టం ఏమీ ఉండదు, ఏదో ఒక కాలేజ్ సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ కాలేజీలు పెట్టుకోండి। అండ్ నెక్స్ట్ ఓన్లీ ప్రైవేటే పెట్టుకోవద్దు, అక్కడ ఉన్న కొన్ని కాలేజెస్లోనే మీరు మొత్తం సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఏ ఇబ్బంది ఉండదు, ఇది నేనైతే చెప్పేది। ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నేను ఇప్పటికీ చాలా ఫేజెస్ నుంచి అయితే చెప్తూ వస్తున్నాను, చాలామందికి సీట్ కూడా వచ్చింది। మీరైతే ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి, అర్థమైంది కదా? సో ఇది ఇవాళ వీడియో, ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను। ఇంకా నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మీ సబ్జెక్ట్స్ గురించి, నేను ప్రతి ఒక్క కోర్స్ గురించి చేస్తాను, లైక్ బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ, బీపీటీ కానీ, వీటన్నిటి కోర్స్ యొక్క సబ్జెక్టుల గురించి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చాలా క్లియర్గా వీడియో చేస్తాను। సో ఇది ఇవాళ వీడియో, ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో దిస్ ఈస్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.